తొలిసారి మోదీ బైడెన్ మాటామంతి. ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి అమెరికా అధ్యక్షుడితో ఫోన్ లో మాట కలిపారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని. ఫారిన్ డిస్ట్రక్టివ్ ఐడియాలజీపై మోదీ. విదేశీ విధ్వంసక సిద్ధాంతం అనే కొత్త ఎఫ్డిఐ దేశంలో ఆవిర్భవించిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో రైతులు ఆందోళన ఆపి కొత్త సాగు చట్టాలకు అవకాశం ఇవ్వాలని కోరారు. కశ్మీర్ అమెరికన్ డే ఫిబ్రవరి 5వ తేదీన కశ్మీర్ అమెరికన్ డేగా ప్రకటించాలని న్యూయార్క్ అసెంబ్లీ వివాదాస్పద తీర్మానం చేసింది. కశ్మీరీ ప్రజల మత భావ ప్రకటన స్వేచ్ఛలకు న్యూయార్క్ మద్దతిస్తుందని పేర్కొంది. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. క్రియాశీల రాజకీయాల్లోకి వస్తా, అన్నాడీఎంకేను అధీనంలోకి తెచ్చుకుంటారని, క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారని అన్నారు శశికళ. గత నెల 27న జైలు నుంచి విడుదలైన ఆమె సోమవారం చెన్నైకి చేరుకున్నారు. ఏపీకి మరో టాప్ ర్యాంక్. పట్టణ పేదల సంక్షేమం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో దేశంలోనే టాప్ వన్ స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్. కేంద్ర గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన సిస్టమాటిక్ ప్రోగ్రెసివ్ అండ్ రియల్ టైం ర్యాంకుల్లో ఏపీ తొలి స్థానాన్ని దక్కించుకుంది. పంచాయతీ పౌరుషురు. ఏపీలో తొలి విడత 3249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ చేయగా 525 చోట్ల ఏకగ్రీవాలయ్యాయి. పర్యవేక్షణకు విజయవాడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మహిళా దుకాణాలు. స్వశక్తితో ఎదిగేలా మహిళలకు బ్యాంకు రుణాలు అందించడంతో పాటు పొదుపు సంఘాలకు స్వయం ఉపాధిలో శిక్షణ ఇస్తోంది డిఆర్డీఏ. తొలిసారి జనగామలో మహిళా స్టోర్ల ఏర్పాటుకు కసరత్తులు చేస్తోంది. పంచాయతీల్లోనూ నోటా. తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లోనూ నోటాను అందుబాటులోకి తెచ్చారు. కరోనా బాధితులకు పీపీఈ కిట్లతో చివరి గంట సేపు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. నూతన ఎలక్ట్రిక్ వాహన విధానం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రక్రియను ప్రయోగాత్మకంగా చేపడుతోంది. ఒక బస్సును అలా మార్చి 3 నెలలు దాని పనితీరును పరిశీలించనుంది. ఏనుగు పిల్లకు పేరు పెట్టాలి. కొత్తగా పుట్టిన ఏనుగు పిల్లకు పేరు సూచించాలని ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. మంచి పేరు సూచించిన వారికి ఆశ్చర్యకరమైన బహుమతి అందిస్తామని డిటిఆర్ ఫీల్డ్ డైరెక్టర్ చెబుతున్నారు.